స్వామి ఇది ఇదికృష్ణమూర్తి గారి నిద్ర అనే చాప్టర్లో చెప్తాను. నిద్ర గురించి వారు చాలా విశేషంగా చెప్తున్నారు స్వామి. ముందు ఉపోద్ఘాతంలో ఇలా అంటున్నారు స్వామి, నిద్ర అనేది లేకపోతే ఏమవుతుంది మనకి, ఇంకా కొట్టాడుకోవడానికి, కుట్రలు పనడానికి, అల్లరి తలపెట్టడానికి మరింత సమయం దొరుకుతుందా, మనం మరింత క్రూరంగా దయా దాక్షిణ్యాలు లేకుండా ఉంటామా, లేక నమ్రత దయా పొదుపు చూపించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందా, మనం మరింత సృజనాత్మకంగా అవుతామా అని చెప్తూ నిద్ర చాలా చిత్రమైందని ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తున్నారు స్వామి. మాకు అర్థం కాని పాయింట్ అది, దానికి అసాధారణమైన ప్రాముఖ్యత ఉంది. చాలామందికి వారి దైనందిన చర్యలన్నీ రాత్రులు నిద్రలో కూడా కొనసాగుతూ ఉంటాయి అంటారు స్వామి. ఇది ఎట్లా అర్థం, రాత్రులు కూడా ఎలా మా నిద్రలో మా యొక్క చర్యలు ఎలా కొనసాగుతాయి? మేము నిద్రపోవడం అంటే అన్నీ పోతున్నాయి అనుకుంటున్నాం, కానీ కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే స్వామి, చాలామందికి వారి దైనందిన చర్యలన్నీ రాత్రులు నిద్రలో కూడా కొనసాగుతూ ఉంటాయి, నిద్రలో కూడా వారి జీవితం కొనసాగుతుంది. మందకొడిగానో, ఉత్సాహభరితంగానో, రుచిపచి లేనిదిగానో, అర్ధరహితమైన పోరాటం మరో స్థాయిలోనో ఏదో రకంగా కొనసాగుతూనే ఉంది అంటున్నారు. ఇది మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? రాత్రిళ్ళు కొనసాగటం అంటే ఎట్లా, నిద్రలో కూడా కొనసాగటం అంతే. ఇక్కడ నిద్ర మనం మేలుకొని ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాక ఈ ప్రపంచం గురించి మీకు అది అర్థమై ఉండాలి. పడుకున్నప్పుడు ఏమిటో ప్రపంచం ఎట్టుందో మీరు చూస్తూనే ఉన్నారు, మీకు అది కూడా అర్థమైంది. ఇది ప్రకృతి తీసుకున్న ఒక చర్య, ఒక చర్య. ఓ పాము కూడా చుట్టుకొని పడుకొని ఉంటే నేను హాయిగా అవతలకు వెళ్ళిపోతారు, ధైర్యంగా వెళ్ళిపోతారు, లేచుంటే వెళ్ళలేదు ఓ సింహం అయినా సరే. అట్లానే మా చిన్నప్పుడు కూడా మా తాతయ్య అంటే భయం మాకు. ఆయన పడుకున్న టైంకి ఎక్కడికి వెళ్ళొచ్చినో ఆ టైంలో ఇంటికి చేరేవాళ్ళు. చాలా ఇళ్లలో కూడా అట్టే జరుగుతుంది, తండ్రి గారు వాళ్ళ అమ్మగారు ఎవరు నిద్రపోతున్న సమయంలోనే లేచుంటే అట్లా. అంటే ఎందుకంటున్నామంటే అది ఒక ఆసరా కూడా అవుతుంది. అంటే ఎంత భయానకంగా మెలకు ఉందో, అందరికీ కాకపోవచ్చు, ఎంత భయానకంగా ఉందో, హింసాత్మకంగా ఉంది ఈ ప్రపంచం. వాళ్ళు చూస్తున్నాం ప్రపంచం అంత అంత భయంకరంగా ఉందో, సమాజం ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ఈ ప్రేమోన్మాదం పేరుతో మీరు చూస్తున్న హత్యలు చూస్తూనే ఉన్నారు, ఎంత భయంకరంగా జరుగుతున్నాయి. సరే, ఆ సబ్జెక్ట్ మనకు అనవసరం. కానీ ఈ విధంగా మనసు మేలుకున్నంతసేపు, మేలుకోవటం అనే మాటకు అర్థం ఏంటంటే మన సామాన్య దృష్టిలో ఇవి ఆశిస్తున్నంతసేపు ఒక విచ్చల్యబడితనం, దాని మీద ఒక ఏది లేదు అంటే ఒక కంట్రోల్ అని కాదు, ఎట్లాంటి అవగాహన లేదు, కంట్రోల్ కాదు, ఎట్లాంటి అవగాహన లేదు. అందుకని ఏమవుతుంది అంటే మరి ఇంత భయానకంగా తయారైపోయింది, మెలకు అంత భయానకంగా తయారు. కొంతమంది చూడండి లేవాలంటేనే భయం ఉంటుంది, అప్పుల బాధ కావచ్చు, లేకపోతే శత్రువుల బాధ కావచ్చు, లేకపోతే ఏమన్నా కావచ్చు, ఆశలు కావచ్చు, భయం భయంగా ఉంటుంది. అన్ని నిద్ర లేచే వేళ్ళది మేలుకోవటం అనే మాటకు అర్థం ఏంటంటే సమస్తం అని, నిద్రపోవటం అనే మాటకు అర్థం ఏంటంటే సమస్తం కూడా నిద్రపోవడం. అయితే దీన్నే త్రివిధ అవస్థలని శ్రీ జిగ్గుకృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్తగా అవస్థ అని పేరు పెట్టకుండా అందులోకి వెళ్ళిపోయారు. మందకుడిగా, అసహ్యకరంగా, లేకపోతే ఇంకో రకంగా, ఇంకో రకంగా కళలు వస్తూనే ఉన్నాయిగా అందరికీ. అన్ని కళలు బాగుండట్లేదు, అన్ని కళలు ఉత్సాహంగా ఉండవు, అట్లానే రకరకాల ఆశలు కల్పించవచ్చు కళల్లో. కానీ ఈ విధంగా కొంత అనుభవిస్తున్నాడు మళ్ళీ నిద్రలో, స్వప్నంలో. నిద్ర లేకుండా స్వప్నం ఉండదు కదా, నిద్ర లేకుండా స్వప్నం ఉండేటట్లయితే అది ఊహ మాత్రమే, ఊహే. ఊహకి స్వప్నానికి తేడా ఉంది రవి. జాగృతంలో ఊహ వస్తే, ఇప్పుడు మీరు ఒక మైసూర్ పాకు తింటున్నట్టుగా అనుకోండి, తింటున్నట్టుగా ఉండదు, మీరు తినలేరు, రుచి కూడా తెలియదు, ఊహ మాత్రమే. ఇదే శరీర స్పృహ లేకుండా ఒకవేళ అట్లాంటి ఊహ జరిగితే మైసూర్ పాకు తింటారు, దాని రుచిని కూడా ఎంజాయ్ చేస్తారు. దేహంతో వచ్చే ఊహలు మనసు చేసే ఊహల్ని అనుభవంగా ఇవ్వదు. స్వప్నంలో దేహం పోయిన మనసు తను ఊహించిన ఊహను అనుభవిస్తుంది కూడా. అర్థమవుతుంది. ఇది ఈ విధంగా స్వప్న అనుభవం అట్లా సాగుతుంది, జాగృతం. ఆ తర్వాత అందరికీ గాఢ నిద్ర వస్తుంది,
ఆ గాఢ నిద్రలో అద్భుతమైనటువంటి ఆ మనసు సెట్ అయిపోతుంది, స్వస్థత జరుగుతుంది, ప్రశాంతంగా తయారవుతుంది, అన్నీ మర్చిపోతుంది, ఏది జ్ఞాపకాలు ఉండవు, చక్కగా ప్రశాంత ఒక ఫ్రెష్ మైండ్తో లేస్తారు, జాగృతం ఎట్లా ఫ్రెష్గా ఉంటుంది. ఇక మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో వాడు ఎటువంటి వాడైతే అటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది కదా ఈ త్రివిధావస్థల్ని వారు ఆ విధంగా వారు ఊటంకిచ్చారు. కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటూ చివరిలో ఏం చెబుతున్నారంటే, ఇకపోతే ఈ విషయాన్ని మనం భగవాన్ రమణ మహర్షులు ఏం చెబుతారో చెప్పుకోవాలి. భగవాన్ అడుగుతారు నిద్రావస్థ, నిద్రావస్థని వారు రెండు రకాలుగా చెబుతున్నారు. సామాన్యులు ఎట్లుంటారు, తాత్వికులు జ్ఞానులు ఎట్లా ఉంటారు. సామాన్యులకి మనకేమవుతుంది అంటే ఆశలతో ఉండే ఈ జాగృతం, ఈ ప్రపంచం ఆశలతో ఉంటుంది. కాబట్టి దీన్ని అనుభవించాలి 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 అని అనుకుంటున్నాం మనం. చివరికి మన ఆలోచన ఎట్లుంటుంది అంటే కల్లో కూడా అనుభవించాలని కోరిక తమాషాగా ఉంటుంది. కల్లో అనుభవించిందేమో మెలకుతో అనుభవించాలని అనుకుంటాం, మొత్తం మీద అనుభవించాలి అనుభవించాలి అని ఉంటుంది ఆశ ఎట్లా ఉంటుంది. కాబట్టి దీని మెలకు అనే మాట ఎందుకన్నారంటే, మన ఆలోచనలు విజృంభిస్తే అది మెలకువ, సర్దుమణిగితే అది నిద్ర. ఇప్పుడు జ్ఞానికి ఏమవుతుంది అంటే, జ్ఞాని సత్యాన్ని అనుభవాన్ని తాను కనే ఇతరము లేదు ఒకటి సరే ఉంది ఉన్నాయనా ఎట్లా ఉంటున్నారు ఆయన. ఒక జ్ఞాని ఎట్లా ఉంటారు అంటే, మెలకు వచ్చిన త్రివిధాస్తులు ఉన్నాయి వారికి కూడా. భగవాన్ అడిగారు మీకు స్వప్నము జాగృతం మనం చూస్తూనే ఉన్నాం కదా, స్వప్నము నిద్రపో నిద్ర ఉంది, స్వప్నం ఉందంటే ఉంది అన్న, మీతో మాట్లాడుతున్నారే మరి స్వప్నం ఉందన్న, మరి మెలకు కూడా ఉంది. మూడు అవస్థలు ఉన్నాయి వారికి. జ్ఞానికి ఏమవుతుంది అంటే మూడు అవస్థలు వచ్చిపోతున్నాయని ఒక స్థాయిలో ఒక క్షేత్రంలో మాట్లాడతారు. ఒక మాట వచ్చిపోతున్నాయి, వచ్చిపోతున్నాయి అనే మాటకు అర్థం ఏంటి, మా ఇంటికి వాళ్ళు ఎవరు వచ్చిపోయారు అంటే నేను వేరు వాళ్ళు వేరు. అట్లానే అవస్థలు కూడా నేను మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నానని భగవాన్ చెబుతున్నారు. నిద్రలో అది ఒక అద్భుతమైన అనుభవం ఉండనే ఉంది, అది కూడా చూడవచ్చు. అది ఇందాక శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పారు. సరే, ఇంకొక స్థాయి ఇంకొక మెట్టు ఎక్కిన తర్వాత ఈ త్రివిధ అవస్థలను చూసేవాడు ఎవరు, నేను సాక్షిగా ఉన్నాను అని ఒక సాక్షి ఒకడు ఉన్నాడు కదా త్రివిధ అవస్థలకి, వీడెవరు మరి? అసలు రాను రావట్లేదు పోను పోవట్లేదు త్రివిధావస్థలు. త్రివిధావస్థలు రాను రావట్లేదు పోను పోవట్లేదు అంటే సాక్షి కూడా లేడు అని అర్థం. సాక్షి ఉండి అవి లేవ, అవి ఉండి సాక్షి లేడా అనే ప్రశ్న వేస్తే రెండు అదృష్టమైనటువంటి ఒకనొక ఉత్తమమైన ఉత్కృష్టమైన స్థితి ఒకటి ఉంది జ్ఞానికి, అది చెప్పారు భగవాన్. అది మూడో స్టెప్పులు నిద్ర. ఈ స్థితికి వెళ్ళిన జ్ఞాని ఇప్పుడు జాగృతం ఉంది కాబట్టి ఈ జాగృతంలో ఈ ప్రపంచం విషయంలో ఇప్పుడు ఇందాక మనం రెండో స్టెప్పులో సాక్షి అన్నామే సాక్షిగా ఉంటాం, దానికి జాగృత నిద్ర అని పేరు. దానికి జాగృత అట్లానే నిద్రలో ఏమన్నా మీకు ఉంటున్నాయా, నిద్రలో ఎవరికన్నా ఏమైనా అనుభవం ఉంటుందా గాఢ నిద్రలో? ఏం లేదు కదా, ఒప్పుకుంటారా? అక్కడ మేలుకుంటారు. అంటే అర్థం ఏమిటంటే నిద్రాస్థితే మెలకుగా వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. ఈ నిద్రలో ఏం లేకుండా అందరూ అనుభవిస్తున్నారు, మెలకువలో అన్నీ కావాలనుకునటం కూడా అందరం అనుభవిస్తున్నాం. ఈ రెండింటికి ఆవలున్నవాడు జ్ఞాని, అది నిద్రాస్థితి తెలియజేస్తుంది. నిద్రలో ఏం లేదని ఒప్పుకుంటున్నాం మనం, లేచిన తర్వాత సరే మన ఆశలే వెళ్ళిపెట్టండి. జ్ఞానికి ఏంటంటే నిద్రలో ఏం లేదు కదా, నిద్రలో ఏమి లేదు. ఏమి లేనప్పుడు మెలకుగా ఉన్నప్పుడు దాన్ని ఏమన్నారు ఆయన, మెలుకొని ఉంటారంటున్నారు జ్ఞానులు. నిద్రావస్థలో మేలుకొని ఉంటారు అంటే అర్థం ఏంటంటే, ఏమీ లేదు ఈ సృష్టిలో, ఏమీ లేదు తాను లేడు అన్న విషయం ఎప్పుడు వాళ్ళ హృదయంలో సంస్థితమై జాగృత స్వప్న సుషుప్తి అవస్థలను అనుభవిస్తుంటారు, దానికి మెలకు అని పేరు. ఈ మూడు మీకు అర్థమైంది. నిద్రలో అది మెలకు, అసలు నిద్రలో ఏమీ లేదు అని తెలియటం అనే జ్ఞానం ఉందే దానికి మెలకు అని పేరు. ఏదో ఉంది జాగృతంలో,
ఏదో ఉంది, నేను అనుభవించాలి, నేను ఒకడు ఉన్నాను అని జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే మూడు అనుభవించాలి అనుకునేటువంటిది ఏదైతే ఉందో అది నిజంగా జ్ఞానం విషయంలో నిద్రే, జ్ఞానం విషయంలో నిద్రే. అక్కడ భగవాన్ లాంటి వాళ్ళకి, జ్ఞానులకి, మహానుభావులకి నిద్ర విషయంలో జ్ఞానం ఎప్పుడు అట్టనే ఉంటారు. కాబట్టి అది వాళ్ళకి జాగృత నిద్ర. అక్కడ సుషుప్తి మెలకువ, సుషుప్తిలో మేల్కొని ఉంటారు జ్ఞానులందరూ కూడా. జాగృత అవస్థలో నిద్రపోతారు, నిద్రావస్థలో మేల్కొంటారు అనే మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడు నిద్రావస్థ అనేటువంటి ఆ సహజమైనటువంటి జ్ఞానంతో ఉంటారు. మరి జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటంటే, జ్ఞానం లక్షణం ఏంటంటే వారున్నట్టుగానే, వారికి చుట్టూ ఏమున్నట్టు కానీ వారి స్పృహలో. భగవాన్ స్పష్టంగా చెప్పారు, గురువు గారు కూడా చెప్పారు. భగవాన్ ఏమన్నారంటే, నా 72 ఏళ్ల జీవితం ఒక గడిలో అయిపోయిందన్నారు. ఊరికే చెప్పడానికన్నా నాకు తెలియదు నేను ఉన్నట్టు, మీరు చెబితే కానీ. ఒకసారి ఎవరో భగవానికి పాదసేవ చేస్తున్నారు, నొక్కుతున్నట్టు తెలుస్తున్నాను, వ్యక్తి కనపడట్లేదు నాకు అన్నా. దీనికి బాగా అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదండి, చాలా చూడాలి, అవి ఎదగాలి మనం లోపల. స్వామి భగవాన్ మీకు నొప్పి ఉంటుందా అని అడిగారు. ఉంటుంది, కురుక్కుడితే నొప్పి ఉంటుంది, కానీ నాలో భాగమే నొప్పి అన్నారు. అటువంటి స్థితిని ఫిజికల్గా వాళ్ళు నొక్కుతున్నప్పుడు కూడా భగవానికి రూపాలు కనపడలేదు. లోపల ఆత్మలో జరిగే ఒకనొక రూపం లేని ఒక అనుభవం, రూపనామాలు లేని ఒక అనుభవం ఉంది అంటే మీరు లోపలికి వెళ్తారు, వెళ్ళాలండి. నిజంగా సాధువుడికి శ్రద్ధ వస్తే ఇంత అద్భుతమైన శాస్త్రం లోపల ఉందో అండి, నిగూఢమైన వేద రహస్యాలు మన హృదయం, అందరి హృదయాలు, ప్రతి వాడి హృదయంలో, కులము మతము ఏది కావాల్సిందల్లా, కించిత్ శ్రద్ధ కావాలి, శ్రద్ధ బాగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, నేను అదే నాకు పొద్దున ఇప్పుడు కోపం ఎట్ట దాటాలి, అసూ ఎట్ట దాటాలి, అవ్వెట్ట దాటాలి, నా చికాకులు ఎట్ట దాటాలి, ఇవన్నీ ఉన్నాయి, మన అందరినీ వేధిస్తున్నాయి. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. కాబట్టి ఇప్పుడు భగవాను సద్గురు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన నిద్రలో ఇంత ఉంది, ఇవన్నీ చెప్పరు వారు, ఎందుకంటే మళ్ళీ ఊహలు అయిపోతాయి. జిడ్డు కృష్ణమూర్తి గారు ఇప్పుడు భగవాన్ అయినా ఏం చెప్పారు, జ్ఞాని మెలకులో నిద్రపోతాడు, నిద్రలో మేలుకుంటాడు అన్నారు, కానీ వివరణ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, చెప్పరండి. ఇప్పుడు నేను చెప్పేవి కూడా మీకు ఏమైతే ఊహల్లాగా వెళ్ళకూడదు, విని ఊరుకోండి, మీరు విని ఊరుకోండి, గమనించటం వేరు రవి గారు. ఇప్పుడు ఉదాహరణకి 2 చీమలు పోతున్నాయి రవి గారు, 2 చీమల్లో ఏది వేగంగా పోతుంది చెప్పండి. ముందుగా వెళుతున్నది వేగంగానే అర్థం. ఇప్పుడు ఆలోచించారా, చూసి చెప్పారా? అట్లానే మనం త్రివిధావస్థలను ఆలోచించకూడదు రవి గారు. ఆలోచిస్తే ఆలోచన ఏం చేస్తుందంటే అవునంటుంది కాదు, దానికి ఇంత కొద్ది అవకాశం మనసుకు ఉందని తెలిస్తే మనకి దొరకదు రవి గారు, చాలా కష్టం. మీకు అర్థమవుతుంది, మీరు చూడండి, కొద్ది అవకాశం. ఇప్పుడు దాని చెబుతా, శివరాత్రి ఉపవాసం ఉందా అనుకుంటా, మనకు ఒక అవకాశం భగవంతుడు ఏంటంటే 3 మార్గాలు పెట్టారు, భక్తి మార్గము, యోగ మార్గము, జ్ఞాన మార్గం. కాబట్టి యోగ మార్గం, యోగం అంటే ఉపవాసం ఉంటాం యోగం అనుకోండి, ఉపవాస యోగము. భక్తి, పరమాత్మకు ఉపవాసం ఉంటే పరమాత్మ దర్శనం అవుతుంది కాబట్టి ఉపవాసం ఉంటాను, అది భక్తి ఉన్నాను. ఇప్పుడు నేను 2 స్వీకరించా, ఏది, భక్తిని యోగాన్ని స్వీకరించా, అందరం కూడా స్వీకరిస్తున్నాం. ఇక నాలాంటి సామాన్యుడు ఏం చేస్తాయంటే, మనకి వినికిడిగానో చదివిందో పెద్దల ద్వారానో ఎక్కడో, మన ఎందుకు మనం ఉన్న 4లోనూ ఒకటి జ్ఞానం ఉంటాడు వాడు, ఉపవాసం ఉండడు, యోగము చేయడు, భక్తి ఉండదు, ఏ ఉట్టిగా ఉంటాడు. ఏం చెప్పారు పెద్దలు అంటారు, ఏంటి ఏం చెప్పారంటాం, తెలియక మనం ఏం చేస్తాం. మరి నువ్వే శివుడు, ఉపవాసం ఉంటే ఎంత ఫలితమో, లేకపోయినా అదే ఫలితం అని చాలామంది జ్ఞానులు కూడా చెప్పారు, అది చాలు మనసు. మీరు మీ ఏ క్షణంలో అయినా మీ భక్తిని, మీ జ్ఞానాన్ని, మీ యోగాన్ని, మీ ఉపవాసాన్ని ఏ క్షణంలో అయినా డ్రాప్ అయిపోతా, ఆ చిన్న ఒక ఎంత అసలు చీవదూరే సందు చాలు మనసుకి. ఎక్కడ ఇట్లా ఈ విధంగా మనం మనసును చూడకపోతే మాత్రం కొద్దిగా ఎక్కడెక్కడ వెతుకుతూనే ఉంటాం, మనకిష్టం లేని దాని నుంచి ఎట్ట తప్పించుకోవాలి, ఎట్ట చేస్తే బాగుంటుంది, అవకాశాలన్నీ పెట్టుకోండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది కాదా అండి, ఇట్లా ఉండకూడదు. అందుకని ఇది చూడాలండి ఫస్ట్.
ఇది పోకుండా జ్ఞానం రాదురే, నీకు అర్థమవుతుందా? వదిలిపెట్టి బయటకు వచ్చాం, వదిలిపెట్టి లోపలికి వెళ్ళాలి. కాబట్టి వదిలిపెట్టడమే జ్ఞానము, బాగా గుర్తుపెట్టుకోండి. అదే నిద్ర చెబుతుంది. నిద్ర వదిలిపెట్టి మేలుకుంటున్నాం, వదిలిపెడితే కానీ నిద్ర రాదు అనే విషయం తెలియాలి. ఇది సామాన్యమైన విషయం. అందుకని ఇప్పుడు దృక్కు ఉంది రవి గారు, దృక్కు చూపు ఉంది. అనేకం చూస్తున్నాం మనం, ఈ సృష్టి అంతా చూస్తున్నాం. సరే, దృక్కు అట్లానే ఉంది, బాగానే గ్రహింపు, గ్రహింపై మీకు దృక్కు ఉంది కదా, గ్రహింపును చూస్తారా? చూపు ఉందని గ్రహింపును చూస్తారా? గ్రహింపు ఉందని చూపును చూస్తారా? వస్తువును చూస్తేనే మీరు నిర్ణయించగలుగుతారు ఇది చూపు అని, ఇది గ్రహింపు అని. వస్తువు లేకుండా మీరు దేన్ని చూస్తారు? జిల్లేడు ముళ్ళమ్మ అదే అంది, పదార్థం లేని పరమాత్మ విన్నాను. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెబుతారంటే, ఇగో అనంతమైన జ్ఞానం మన ప్రతి చర్యలో ఉంది, దృష్టి పెట్ట. అందుకని నేనేమంటున్నానంటే, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పోలి ఇప్పుడు నాకు కోపం ఎట్టబోవాలి, రెండు మాటలు చెబుతారు. ఇప్పుడన్నా మనం డిస్కస్ చేసుకుందాం, నాకు చికాకు ఎట్టబోవాలి, నాకు ఆశ ఎట్టబోవాలి, నాకు భయం ఎట్టబోవాలి, ఇవన్నీ మన బాధలు. అయితే ఉదాహరణకి కోపం, ముందు కోపాన్ని బాగా మనం ఏం చేస్తామంటే, నాకు కోపం వచ్చింది ఒక సందర్భంలో కాబట్టి కోపాన్ని సూటిగా చూడమన్నారు ఆయన కృష్ణమూర్తి గారు. భగవాన్ ఏం చెప్తారు, కృష్ణమూర్తి గారు ఏం చెబుతారు, అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వింటే కోపం వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా, కోపం ఎందుకు వచ్చింది, అసలు నా మీద నీ కోపం ఎందుకు వచ్చిందని అడుగుతారు ఎవరు. ఇప్పుడు ఏం చెబుతారండి, మన ఇళ్లలో జరిగేవి ఇప్పుడు మాటలు లేవు, కలుస్తారు, అసలు నా మీద నీకు ఎంత కోపం ఎందుకు వచ్చిందని అడుగుతారు కదా. అంటే కారణం ఏదో చెప్పాలి, ఇప్పుడు కారణం దాకా వెళ్తారు. కారణంలో మీరు చెప్పేటప్పుడు వ్యక్తమయ్యేది మీ గుణమా కారణమా? అది గుణం దాకా వెళ్ళింది కదండి. ఆ గుణం వల్ల మీకు కోపం వచ్చింది, వ్యవహారం వల్ల, విషయం వల్ల కోపం వచ్చింది, సరే బాగానే ఉంది. ఇప్పుడు ఇదొక రకం, ఇప్పుడు ఉన్నది అది, ఇప్పుడు మీకు కోపం ఉన్నది, ఒప్పుకున్నారు కదా. మరి దీని చుట్టూ ఏముందండి, వ్యవహారమేగా, ప్రపంచము వ్యవహారమే కదా ఉంది కదండి. ఒక ఇప్పుడు ఏం చేయాలి మనం, ఏ విషయాన్నైనా, ఏ విషయాన్నైనా జనరల్గా ఏం చేస్తాం, దాని స్థితి గతి మొత్తం, దాని స్థితి ఎట్లా ఉంది, దాని గతి ఎట్లా ఉంది, దాని ఫలం ఎట్లా ఉంది. స్థితి గతి ఏ పనికైనా అంతే కదా, మూడు ఉంటాయి కదా. స్థితి ఎప్పుడు ఒకలాగా ఉంటుందా, గతి ఎప్పుడు ఒకలాగా ఉంటుందా, ఫలం ఎప్పుడు ఒకలాగా ఉంటుందా, ఈ మూటి విషయంలో మీరు జాగ్రత్తగా జరుగుతున్న వాటిని గమనిస్తే కోపం పోతుంది. కానీ ఇవి అర్థం కాకుండా నేను కోపాన్ని నేనుగా దాటాలంటే సాధ్యం కానీ కాదు. ఇప్పుడు ఉదాహరణ పోను, ఏదైనా ఉదాహరణ చెప్పండి అన్నారు. నేను ఇవాళ ఆఫీసుకు లేట్ అవుతున్నా, అనేక కారణాలు, ఇంట్లో భార్య అరిచి ఉండవచ్చు, పిల్లల్ని స్కూల్లో దించి ఉండవచ్చు, లేకపోతే అనారోగ్యమై ఉండొచ్చు, ఆటో అందకపోయి ఉండొచ్చు, బద్ధకం చేసి ఆలస్యం చేసి, లక్ష కారణాలు ఉన్నాయా లేవా. ప్రతి పనికి, ఒక పని అవ్వటానికి అవ్వకపోవటానికి ఫలానికి అనేక కారణాలు ఉన్నాయి. అంత కాకుండా పనులు ఉన్నాయా ఎవరికన్నా, అవి కాకుండా కోపాలు ఉన్నాయా, అవి కాకుండా అసూయలు ఉన్నాయా, అవి కాకుండా ద్వేషాలు ఉన్నాయంటే అవి ఉంటేనే ఉన్నాయి. అయిందండి, మరి అవి ఎట్లుంది, ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మీరు రోజు ఆఫీస్కి ఆలస్యంగా వస్తున్నారు, మీ మీద నాకు కోపం వస్తుందా రాదా, ఇవాళ ఆఫీస్కి ఆలస్యంగా వచ్చారు, వస్తుందా రాదు, మరి మీ కోపం ఎట్లా పోవాలి, మీ మీద నాకు ఎట్లా పోవాలి అంటే, ముందు విషయాన్ని చూడాలి, కారణం ఏంటి. వాళ్ళు వర్షం పడదు, రోడ్లన్నీ బాగా ముంపు గురేది, కష్టము, ఈ ఇన్ఫర్మేషన్ నీకు లేకుండా నీ కోపం పొమ్మంటే ఎట్టబోతుందండి. అసలు ఏముంది చుట్టూ, ఏం జరుగుతుందో నీకు ఎరుక లేకుండా, అవేర్నెస్ లేకుండా. భగవంతుడు అదే చెప్పారు, కృష్ణ పరమాత్మ చెప్పిందంతా అదే. మీకు అర్థమైంది కాదా రవి గారు, మీరు ఎప్పుడు మీ కోపాన్ని దాటాలని చూస్తున్నారు, కానీ కోపం ఎట్లా పోతుంది అంటే విషయం మీకు స్పష్టత. అందుకనే కృష్ణమూర్తి గారు ప్రతి పనిలో, ఒక బిచ్చగాన్ని చూడండి, ఒక గజ్జి కుక్కను చూడండి, ఒక ఆరోగ్యాన్ని చూడండి, ఒక బీదరికాన్ని చూడండి, ఒక ధనవంతుని చూడండి, ఒక ఆర్భాటాన్ని చూడండి, ఒక ఆడంబరాన్ని చూడండి, ఇవన్నీ చూస్తే కానీ మనిషి మొత్తం అర్థం కాదు. మనిషి మొత్తం అర్థమైతే తప్పితే మనకున్న
వీక్నెస్లు పోతాయి గారు. అట్లా కాకుండా దీన్ని దాటి నెట్టేయటానికి నెట్టేయలేక కోపం మీద మన మీద మన కోపం. సో చివరి క్షణంలో ప్రతి వ్యక్తి చేసేది ఏమిటంటే అవతల కోపాన్ని చేతగాక చివరికి మన మీద మనం కోపం తెచ్చుకునే పరిస్థితికి వస్తాం. ఇది జరిగింది మీకు విషయం మీకు అర్థమైంది. కోపం ఎట్టబోతుందని అర్థమైంది. కోపంగా ఎట్టబోతుంది అంటే మీకు అర్థం. ఇప్పుడు భార్య ఉంది, లేట్ చేసింది. ఎందుకు లేట్ చేసింది అంటే మీకు మొత్తం శరీర నిర్మాణం తెలియకపోయినా, ఎనాటమీ ఫిజియాలజీ తెలియకపోయినా సహజము అన్న విషయం. అందుకనే సృష్టిలో సహజము 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 అనే మంత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇది సహజమే, ఇది సహజమే, ఇది అది కృష్ణమూర్తి గారి మంత్రం. ఇది సహజమే, ఆలస్యం సహజం, తొందర సహజం. ఈ ఈ విషయాలు వచ్చేటప్పటికి ఏమవుతుంది రవి గారు, నీకు తొందర సహజమే. అర్జెంటు వెళ్ళిపోవాలి, బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళావు, అర్జెంటుకు వెళ్ళా, నీకు తొందర సహజమే. అది అవ్వాలి కదా పని, మరి అట్లెట్లయితుందండి. తొందరపడితే అవదు సార్ అంటారు సౌమ్యుడు అయితే, లేకపోతే వేరే చోటు చేయించుకోండి అంటాడు కాస్త కోపదారి అయితే. ప్రతి పనికి ఒక విధి విధానాలు ఉన్నాయి రవి గారు. జీవికి కూడా చాలా విధి విధానాలు ఉన్నాయి. ఇవి మొత్తం అర్థం కాకుండా మన కోపాలు, మన సూయలు, మన ద్వేషాలు, మన సాధనలు, మన జ్ఞానాలు అర్థం కావు. అందుకనే నా మాయను అర్థం చేసుకోవటం కష్టము అని పరమాత్మ దాట శక్యము కాదు అంటే, నేనెవరు అర్థం కావాలంటే ఇవన్నీ ఎరుక లేకపోతే దాటలేరు అని శ్రీకృష్ణమూర్తి గారి బోధ. మరి ఇదే భగవానే చెబుతారు, నాకు కోపం ఉంది, నాకు అసూయ, అంత ఓపిక నాకు లేదు, అంత తెలివి నాకు లేదు, ఇవన్నీ గమనించి పట్టించుకోకు, హాయిగా ఉండా, దానివైపు చూడకు, అవి నీవి కాదు, నీ దేహానివి, నీ మనసువి, హాయిగా ఉండన్నా ఉండలే. ఎందుకు అహంకారం అని అదేం చేస్తుంటుంది, నేను 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 అంటుంటుంది, అది నాకు ఉండకూడదు, అది నాకు ఉండకూడదు. ఇది అంటానికి కూడా కారణం ఏంటో తెలుసా అండి, నా జ్ఞానం కావాలి, నా జ్ఞానం కావాలి, నా జ్ఞానం కావాలి. ఇది దేహానికి సహజం, ఇది మనసుకు సహజం, నాకు అసహజము, నేను ఏ సహజము. ఈ సత్యం తెలియటం భగవాన్ అట చెబితే, కృష్ణమూర్తి గారు అటు చెబుతారు, ఎవరికి ఏ సమర్థత ఉంటే. ఇదే నిసర్గదత్త మహారాజు రెండు కలిపి చెబుతారు, సద్గురువు శివానంద గురుదేవరు అన్నీ కలిపి వేదాంతంతో చెబుతారు. అది వారి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారండి ఆట. అటు ముందు మనకు శ్రద్ధ కావాలి, దూరంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు, గురువు సన్నిధిలో ఉంటారు. అవన్నీ కాదు, ఏం జరుగుతున్నాయి, నాకేం జరుగుతుంది, నేను ఇట్లా ఉన్నా, నేను దూరంగా ఉండి వినకూడదని కాదు, దగ్గరకు వచ్చి వినమని కాదు, అక్కర కూడా లేదు, ఎవరు దగ్గరికి రావక్కర్లే వినక్కర్లే. అప్పుడు తెలుస్తుంది దాని అవసరం. ఇంట్లో చేసుకునే వైద్యం వేరే, హాస్పిటల్కి వెళ్ళేది వేరే, ఇక్కడ ఒక చోట అవసరం, గురువు అవసరం వస్తుంది. ఆ చిత్తశుద్ధి వచ్చినప్పుడు గురువు అన్నా వస్తాడు, లేకపోతే ఇతను అత అక్కడికన్నా చేర్చబడతాడు. భగవాన్ దగ్గరికి వెళ్ళి అడిగారు, నేను 5 కోట్లు పంచాక్షి చేశాను, నాకేమొచ్చిందో అన్న, ఇక్కడికి వచ్చావు కదా అన్న. చూసారా, అంటే ఇవన్నీ కూడా మంత్రం అనే మాటకు అర్థం ఏంటండి అసలు. ఇప్పుడు మంత్రం ఏంటి, మంత్రం ఏం చేస్తుందంటే ప్రపంచం నుంచి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. శ్రద్ధ ఏం చేస్తుందంటే మంత్రం నుంచి ఆత్మకి తీసుకెళ్ళిపోతుంది. ఇది ప్రాసెస్సే. నీకు మంత్రం మీద శ్రద్ధ ఉంది అంటే ఈ ప్రపంచ స్పృహ పోయి లోపల మంత్రం దాకా తీసుకెళ్తుంది. మంత్రం లోపలేగా జరిగేది, ప్రపంచం నుంచి మంత్రం దాకా తీసుకెళ్తుంది శ్రద్ధ. శ్రద్ధ పోదు, అక్కడే ఉంటుంది. ఆ శ్రద్ధ ఏం చేస్తుందంటే మంత్రం నుంచి మంత్రస్వరూపమైన ఆత్మ దాకా తీసుకెళ్తుంది. దానికి మంత్రసిద్ధి అని పేరు. ఇది అందరికీ జరిగే ప్రాసెస్. ఎందుకని మంత్రం చేయవచ్చు, చక్కటి అవగాహన కూడా చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మాట్లాడు. నమస్కారం.